simply called Sabbath. Sabbath, which is separate day. But that another thing, now stuck. You saw a day, which is a 20, which has a department on a day, which is a 20, that is a very good. Now stuck. Which are the key, ashes. PhD, Pustaka, Avishkara, Tala, Lexus, separate day. Hyderabad, Vishwavidyalaya, Ambedkar Auditorium, Avishkarana, Ankitotsavanni, Pondi, Abhinandanalu, Pondadam Anedi, Nijangane, Anandadayakamainatuvanti, Vishayanga, Cheppukuntunnanu. 2009, Maaku, Bathane, Nilichindi. Kani, 2009, Telugu, Sarkalu, ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు దగ్గర దగ్గరగా 10 పుస్తకాల వరకు అందరూ కూడా రచించారని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. రామరామం గారి నుండి అత్తంటి శ్రీనివాస్ వరకు కనీసం 10 వరకు లెక్కలోకి ఉన్నాయి. ఇలాగా అందరూ కూడా ఒక సాహిత్య వ్యవసాయంలో పాల్గొనడం అన్నది నిజంగానే ఆనందకరమైనటువంటి విషయంగా నేను ఇక్కడ రచించినటువంటి ఈ వీచిక అందంగా అందుకోరు స్వీకరించినటువంటి రామలక్ష్మి గారు భక్తితో వినమ్రతతో ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో గ్రాటిట్యూడ్ ఇస్ ద హార్ట్స్ మెమరీ అని చెప్పి దీన్ని సద్భావనతో మనం స్వీకరించాలి. అందుకు గాను దారులను నేను అభినందిస్తున్నాను. దార్ల విద్యార్థిగా ఈ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి విద్యార్థిగా మాకు పరిచయం. ఆచార్య జోత్స్న గారు అనేవారు దార్ల గురించి ఒక మాట ఏమనంటే సాహిత్య విలువ ఉన్నటువంటి ఏ చిన్న కాగితాన్ని దాచుకుంటాడు దార్ల. పరిశోధకులకి ఉండాల్సినటువంటి లక్షణాల్లోని లక్షణాలతో పాటు ఇది కూడా ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అంటే అలక్ష్యం అనేది లేకుండా సాహిత్య విలువ ఉన్నటువంటి కాగితాన్ని దాచుకోవడం అనేది పక్కనగా పెట్టుకోవడం అనేది ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి విషయం. ఆ విషయాన్ని నేను అంటే అక్కడ నుండి మనం చిన్నవాళ్ళైనప్పుడు మనం నేర్చుకునేటువంటి కొన్ని ఉంటాయి. విద్యార్థిగా ఉన్నటువంటి వాడు అధ్యాపకుడైనా కానీ అధ్యాపకుడిగా ఉన్నటువంటి వాడు నిరంతరం విద్యార్థిగానే ఉంటాడు. ఈ కోణంలోనే దారుల కృషి అభినందనీయం. ఇంతటి పుస్తకాన్ని మీ ముందు ఉంచడానికి ఈరోజు ఆ కృషి ఆ పుస్తకం వెనక ఉన్నటువంటి కృషి ఏపాటిలో మనం గ్రహించగలుగుతాం. ప్రతి వ్యాసంగా కూడా అతడు ఇంత లోతుగా ఆలోచించగలిగాడు అన్న విషయం నిజంగా చాలా ఆనందించదగినటువంటి విషయం. వ్యాసం చదువుతున్నప్పుడు ఆరంభంలో ఈ కోణంలో ఇతన్ని నేను పట్టగలనేమో అన్న ఉద్దేశంతో చదువుకుంటూ వెళ్ళినాను వెళ్ళాను. కానీ ఎక్కడా కూడా అతను నాకు చిక్కలేదు. ఎందుకు అనంటే ఒక సమన్వయ దృష్టి ఒక సమగ్రత ఒక సంపూర్ణత అన్నది అందులోనే కనిపించడం విశేషం. ఇది వేదికని ఎక్కి దారులను పొగడాలని కోరేటువంటి విషయం మాత్రం కాదు. పక్షపాతం అనేది లేకుండా యథార్థమే ఇక్కడ నేను మీ ముందు ఉంచుతున్నాను. దీనికి ఆచార్య పెద్దవారు రామరామం గారు లహరి కుసుమ రెడ్డి గారు అభినందన మందరాలు ఇలాంటి బాణశాస్త్రి గారు సహృదయ విమర్శల గురించి సూక్ష్మ వివేచన పన్న అయ్యయ్య గారు అత్తంకి శ్రీనివాస్ గారు తొలి వీచిగా ఇందులో సమృద్ధిగా ఈ వ్యాసంలో ఉన్నటువంటి విషయాన్ని అందించారు. ఇంత విషయాన్ని అందించిన తర్వాత ప్రత్యేకంగా నేను ఇక్కడ పరిచయం చేయడం అన్నది ఇక్కడ సభని పురస్కరించుకొని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ సూక్ష్మంగా నేను పరిచయం చేస్తాను. ఇందులో 14 వ్యాసాలు ఉన్నాయి. అందులో 2 నవలలు 6 కవిత్వానికి సంబంధించినటువంటివి 2 ఇతరులుగా మనం తీసుకోవచ్చు కథకు సంబంధించినటువంటివి ఇలా ఇందులోని వర్గీకరణ మనం చేసుకోవచ్చు. ఇందులో మొట్టమొదటి బలంపాటి సాహిత్య విమర్శ దృక్పథాన్ని గురించి చెప్పారు. ఇందులో ప్రాచీన భారతీయ సిద్ధాంతంలో రసం కావ్య విలువల గురించి అనువర్తించి చూస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పి వాటిని నవలకి కథనకి అనువర్తిస్తే ఇలా ఉంటుంది అని చెప్పి చర్చించారు.
అలాగే నిజంగా